నమస్తే, ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మహేశ్వరి. ప్రస్తుతం మనం సచివాలయంలో ఉన్నాము. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది వృద్ధులకు వితంతువులకి అందించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం వల్ల ప్రతి ఒక్కరూ సచివాలయంలోకి వచ్చి క్యూలో నుంచొని పెన్షన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, పాత సిస్టమ్ నచ్చిందా, వాలంటీర్ వ్యవస్థ నచ్చిందో లేదో వెళ్ళి వారిని అడుదాం, రండి. నమస్తే అమ్మా. కొంచెం తక్కువగా ఉంది, ఇంటికి వచ్చి ఇస్తాం. ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, రాలేక నాకు ఎవరు వెనకాల లేరు, ఇంకా అలాగే వచ్చాను. మరి డబ్బుల కోసం రావాలి కదా అమ్మా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల మీకు నచ్చిందంటారా? నచ్చిందమ్మా. పాత సిస్టమ్ లాగా సచివాలయానికి వచ్చి క్యూలో నుంచి నచ్చింది. ఇంటికి వచ్చి ఇస్తామంటే మెదలకుండా కూర్చొని తీసుకుంటున్నాం. మీకు సచివాలయంలోకి వచ్చి మళ్ళీ పాత సిస్టమ్ని ఫాలో అయ్యి మళ్ళీ క్యూలో నుంచి పెన్షన్ తీసుకోవడం నచ్చిందా, లేదా వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వాళ్ళు ఇచ్చిందా? నచ్చిందమ్మా. మరి వాలంటీర్ వల్ల లైక్ స్కామ్లు అవి జరుగుతున్నాయని చెప్పేసి వాలంటీర్ని వద్దని చెప్పి రద్దు చేసింది కదా ప్రభుత్వం. మరి తప్పదమ్మా, వస్తామని చెప్పి. మరి ఏం చేయమ్మా, మరి వస్తున్నాం. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత ఎండలో, అంత కష్టపడి ఇంత వయసులో? తప్పదు కదా. ఏ పార్టీ వల్ల మీరు ఈ పరిస్థితి మీకు వచ్చిందా? మేమా, మాకు ఈ పార్టీ మా వాళ్ళు, జగన్ గారి పార్టీ మా వాళ్ళు మాకు డబ్బులు తెచ్చి ఇట్లాగా ఇస్తున్నారు. ఏ పార్టీ కారణం వల్ల మీరు మళ్ళీ సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవడం, పాత సిస్టమ్ ఫాలో అవుతున్నారు కదా? మళ్ళీ మాకు జగన్ గారిదే కావాలనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు మీకు అందాయా అండి? అన్ని పథకాలు ఇయ్యండి మాకు. అలాగేనమ్మా, ఇంటికి వచ్చి ఇస్తేనే మంచిది. మందులు కూడా తెచ్చుకోవడానికి బాగుంటుంది. 3వ తారీఖున రాగాలంటే ఈ మధ్యలో మందులు మానేస్తున్నాము 3వ రోజు దాకా. అది ఆలయం కదండి సార్, ఇక్కడ దాకానే. ఇంటికి వచ్చి ఇస్తే మాకు ఇదిగా ఉండేదండి, బాగుండేది. అవ్వాలంటే ఇబ్బంది అండి, మనిషి కూడా ఉండాలండి, నడవలేము. సరికి ఇవ్వగానే మందులు తెచ్చుకుంటామండి. ఈ పరిస్థితి కారణం ఏ పార్టీ అంటారు? పార్టీ ఏ పార్టీ అంటే అండి, జగన్ గారు వచ్చింది అండి. నాకు పెన్షన్ వచ్చిందండి, పెన్షన్ మొత్తం కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చిందండి. అది వాలంటీర్లు రాకపోయినా అధికారులు వచ్చి ఇస్తే బాగుంటుందండి. మాకు మరి మేము రాలేం కనుక మాకు ఒంట్లో బాగోపోయినా వచ్చి తీసుకుంటున్నాం. మరి ఎవరైనా అధికారులతో ఇప్పించండి. మరి వాలంటీర్ రాపోయినా మరి మాకు ఇబ్బందిగా ఉంటుంది. మరి రావాలంటే సచివాలయంలో ఉన్న వాళ్ళు అధికారులు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేవారు సార్ ఫంక్షన్. ఫస్ట్ తారీఖు దాంట్లో వారంటీ లేరు. ఇప్పుడు వారంటీ లేకపోతే సచివాలయం ఎందుకు తీసుకోమని టీవీలో రేడియోల్లో చెప్తూ విన్నాను. ఆ ప్రకారంగా వారంటీ సచివాలయం వాళ్ళు ఎవరు మేము చెప్పలేదు వచ్చి. అందుకని మా పక్క అమ్మాయి తీసుకుంటే అమ్మాయి చెప్తే వచ్చాను. ఒంట్లో బాగాలే, రాత్రి నింటున్నారు. మందులు కూడా అయిపోయినాయి. అసలు ఫస్ట్ తారీఖు తెచ్చుకునేవాళ్ళు మందులు కూడా అయిపోయినాయి. అది పరిస్థితి. మాకు ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటుంది. ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటుందండి. అంటే బాగుంటుంది, ఇంటికి వచ్చి ఇచ్చేలాగుంటేనే బాగుంటుందండి అందరికీ కూడా. మరి లేగలేని వాళ్ళు, లేచేవాళ్ళు, వయసు కథ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మా దాంట్లో అంటే మా ఇంటి పక్కనేనండి, దగ్గరే. ఇప్పుడు మాకు ఇంటికి వచ్చి ఇవ్వకపోయినా సచివాలయం ఇబ్బంది అయినా మాకు ఇంటికి వచ్చి ఇవ్వాలండి. దానివల్ల మాకు కొంచెం బాగుంటుందండి. అది సార్ పరిస్థితి. అదని అంటలేదు కానీ ఏం చేస్తాం, వచ్చాను అండి. వాడి రావాలంటే కష్టంగా ఉందండి. మాకు ఆఫీస్ సిబ్బంది వచ్చి ఇంటికి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు 14 ఇంటికి వచ్చి ఇచ్చారు కదా, ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. పెన్షన్లు అది ఇవ్వడం కట్ట, అదేది ఇంటికి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది కదా. నడవలేని వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అలా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. ఇలాగ ఇక్కడికి వచ్చి రావాలంటే ఎవరు తీసుకుని వస్తారు అలాంటి వాళ్ళని? ఇక ఇప్పుడు మా మామగారు ఉన్నారు, ఏరే ఇక మామగారు నడవలేక ఆవేశం వచ్చి ఏదో అక్కడ కూర్చుని పోతుంది. అక్కడ అలాంటి వాళ్ళు అంటే ఏదో ఆటో పెట్టి ఏదో ఒకటి తీసుకొని రావాలి. మరి అలాంటి వాళ్ళు ఎలా నడుచుకొని వస్తారు? ఇప్పుడు అంటే మా ఇంటికాడు కాబట్టి నాకు ఆటో ఉంది కాబట్టి నేను ఎక్కించుకొని తీసుకొని వచ్చాను అలాంటి వాళ్ళని. మరి అలాగైతే అలాంటి ఇబ్బంది పడిన వాళ్ళని ఎలాగా అలాంటి వాళ్ళకి చూసి ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. అది ప్రతి నెల పెన్షన్ అయితే ప్రతి నెల బాగానే వస్తుంది. మరి ఈ రెండు ఇప్పుడు ఈ నెల మరి రేపు వచ్చే నెల మళ్ళీ ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు. అది అలాంటి వాళ్ళు ఇబ్బంది. ఇప్పుడు సర్వర్ ఒకటి అవ్వట్లేదు, దానివల్ల ఏమో ఇబ్బంది అయిపోతుంది. అలా అవడం నుంచే లేక నుంచి చాలాసేపు కూర్చుని పోయింది పాపం ఆవిడ. అలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాలి. అది మిత్తలకైతే బాగానే ఇస్తుంది, కాకపోతే నడవలేని పరిస్థితి కదా. అది అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది అలాంటి వాళ్ళు ముసలి వాళ్ళకి. అది
వాలంటీర్లతో సంబంధమే లేదండి, అసలు సంబంధం అక్కర్లేదండి. ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాలంటీర్లు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ చుట్టాల వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు. మామూలుగా ఉన్న వాళ్ళకే నీతిగా నిజాయితీగా వచ్చాయి. ఇప్పుడు ఏమి లేవండి అట్లా. ఈ ప్రభుత్వంలో మామూలుగా వస్తున్నాయి కానీ వాలంటీర్లు పైనుంచి కాదండి, మధ్యలో ఉన్న వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ ఇష్టమైన వాళ్ళు మానేస్తున్నారు, లేదంటే రావట్లేదు అంటున్నారు, లేకపోతే ఉన్నాయి అంటున్నారు. అదే అండి, మేము తీసుకున్నామండి, ఇప్పుడే తీసుకున్నామండి. ఆయన వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నారండి, అదేం లేదండి. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు బియ్యం వస్తున్నాయండి, బియ్యం వస్తున్నాయి. ఎక్కడ తీసుకుంటున్నామండి మేము? వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి. మనుషులు ఉంటాం, ఉండకపోతాం. అదే డిపోలు ఇచ్చారనుకోండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామండి ఏదో టైంలో వెళ్ళి. వాలంటీర్లు జీతాలు మళ్ళీ అయ్యి ఇవి బచ్చాలు ఇవన్నీ నెత్తుల మీద పెట్టడమేగా. ఇంటికి వచ్చినా కూడా అండి, ఆ టైంకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 12-13 దాకా కాపలాలండి, కాస్తున్నాం. ఆ బండి ఎప్పుడు వస్తుందా ఏంటి అని చూసి కాస్తున్నాం. పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండాలంటే కష్టమే కదండి. నా పేరు తులసి కుమారి అండి, చెప్పండి. వార్డు నెంబర్ను కూడానండి ఏం చెప్పాలండి. వాలంటీర్లు అసలు అవసరం లేదండి. వాళ్ళ జీతాలు దండగ, ఈ దండగ, అన్ని దండగ. ఆ డబ్బులు ఉంటే లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళు ప్రజలకు పెట్టండి. అందరికీ నమస్కారం అండి. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది ఇప్పటివరకు, కాకపోతే ఈ 2 నెలల్లో వెసులుబాటు కలిగించకుండా అందరికీ పెన్షన్ ఇస్తే బాగుండేది. ఈ 2 నెలల్లో ఎండాకాలం అవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలోళ్ళు, పెద్ద వేసాలు, వికలాంగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చిస్తే బాగుండేది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, పెన్షన్ ఇవ్వడం కుదరదప్పుడు అన్నారు. అంటే కుదరదంటే డబ్బు పడట్లేదు, కంటిదే బయోమెట్రిక్ అవ్వదు, రేపు మార్నింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అనే విషయమే. అది సమ్మర్ కాబట్టి, మామూలు పడితే జనరల్ విషయం. ఈసీ వాళ్ళు కానీ మిగిలిన ఎవరైనా కొద్దిగా ఆలోచించాలని విషయం. దృక్పథంతో కొంచెం ఆలోచించాలి పెద్ద వయసుల కోసం అని నా మైనది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.